హాయ్ వ్యూర్స్, ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఆకాశాన్ని తాగుతున్న రేట్లు నేను మొన్న కూడా బుక్ చేశాను. 200, 210, 220 గట్టిగా తగులుతూ ఉంది. ఇక బయట కనుక వెళ్ళినట్టయితే గానుగుల దగ్గర అక్కడ ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. సన్ఫ్లవర్ ఆయిల్ గురించి ఇప్పుడు మాట్లాడాం కదా. పామ్ ఆయిల్ వచ్చేసి రేట్లు ఎట్లున్నాయి? అవి అయితే కొంచెం పెరిగినట్టే ఉన్నాయి, కానీ అంతకైతే పెరగల. బట్ ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్కి దగ్గరగా రాబోతుంది రేటు. ఎందుకంటే మన భారతదేశం దాదాపు 13 నుంచి 13.5 మిలియన్ టన్నుల వంట నూనెని దిగుమతులు చేసుకుంటూ ఉంటే విదేశాల నుంచి. అందులో 8 నుంచి 8.5 మిలియన్ టన్నులు ఒక పామ్ ఆయిలే ఉండిద్దట. మొత్తం ఇంపోర్ట్ చేసిన దిగుమతి ఎంత? 13.5 మిలియన్ టన్నులు మొత్తం ఆయిల్. అందులో 8.5 మిలియన్ టన్నులు పామ్ ఆయిల్. ఇందులో 45% వచ్చేసి ఒక ఇండోనేషియా నుంచే వచ్చింది. అంటే ఇట్స్ అరౌండ్ 4 మిలియన్ టన్నులు ఒక ఇండోనేషియా నుంచే వచ్చింది. ఇక ఇప్పుడు ఇండోనేషియాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దాంతో ఆ ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం వాళ్ళు రేట్లు మొత్తం ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. ఈ వేలో విదేశాలకు వీళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, దాంతో మన దగ్గర రేట్లు పెరుగుతున్నాయి రా బాబు అని చెప్పేసి ముందు విదేశాలకి ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపండి రబ్బాయ్ అన్నారు. ఈ నెల 28 నుంచి అది అమల్లోకి రాబోతూ ఉంది. ఇక అక్కడి నుంచి పామ్ ఆయిల్ రాదు. ఇక మనకు ఆయిల్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఉక్రెయిన్, రష్యా నుంచి మనకు సన్ఫ్లవర్ ఆయిల్ రావాలి ఈ నల్ల సముద్రం మీదుగా. ఇప్పుడు అక్కడంతా యుద్ధం, సన్ఫ్లవర్ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా మనకు రావాల్సింది బ్రెజిల్, మలేషియా నుంచి ఇక మనకు పామ్ ఆయిల్ వచ్చింది. అంటే మన దగ్గర వచ్చే పామ్ ఆయిల్ ఏదైతే ఉందో అది. సో ఛాన్స్ దొరికింది కదా. ఈ వీడియో ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం కదా. ఈ న్యూస్ ఆల్రెడీ కొంతమంది తెలిసింది కదా. ఆల్రెడీ వార్తల్లో అందరూ ఎక్కడో చోట చెప్పుకుంటారు కదా. ఇంత ఎక్స్ప్లెనేషన్ డీప్గా ఇవ్వచ్చు ఇచ్చుండకపోవచ్చు ఇప్పటి నుంచి అలా ఏంటని చెప్పేసి. ఇండోనేషియా ఆయిల్ ఆపేసింది భారత్కి ఇవ్వటం అని అక్కడే మెయిన్ హైలైట్ అయ్యి ఉండేది. ఇక దానితో రేపటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, పామ్ ఆయిల్ కూడా దుమ్ము దులిపేస్తా పోతూ ఉండేది ఏది రేటు పరంగా. సో మీరు రేట్లు కొంచెం పెరిగినా సరే అవసరం తగ్గట్టుగా వాడుకుంటూ ఉండండి. వీలైతే ఈలోపే మరీ బల్కని కాకపోయినా మహాపెరుగుతో 10, 20, 30, 40 పెరిగింది కాబట్టి 4-5 ప్యాకెట్లు ఉంటాయి ఎక్కువే కాబట్టి రేటు దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి ఇప్పుడే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోండి.